ఆనకట్టని 2013-14లో ముదిగొండ మండలం దగ్గర పండ్రేగిపల్లి దగ్గర మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. మున్నేరులో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున కృష్ణా నదీ జలాల్లో కలిసిపెట్టేట్టుగా వృధాగా పోతా ఉన్నాయి అధ్యక్ష. ఆనకట్ట కట్టి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ రెండు మండలాలకి ఇటు ముదిగొండ మండలానికి చింతకండి మండలానికి నీళ్ళిచ్చేటట్టుగా మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుని గత 8 సంవత్సరాలుగా అబాండన్ చేసి పూర్తి చేయకుండా వదిలేయటం వలన పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. నేను ప్రభుత్వానికి మీ ద్వారా కోరుతా ఉన్నాను, కేవలం చెక్ డ్యాంల వరకే పరిమితం కాకుండా ఈ ప్రాజెక్టు సంబంధించి ఈవెన్ ఇంటర్ స్టేట్ పర్మిషన్ తీసుకోవటం జరిగింది అధ్యక్ష. హైడ్రలాజికల్ క్లియరెన్సెస్ కూడా దీనికి ఈ ప్రాజెక్టుకు ఉంది అధ్యక్ష. జనరల్గా హైడ్రలాజికల్ క్లియరెన్సెస్ కూడా పొంది ఇంటర్ స్టేట్ పర్మిషన్ కూడా పొంది ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును వదిలేయటం వలన తెలంగాణ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి వెంటనే ఈ ప్రాజెక్టుని చేపట్టవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతూ నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. జనరల్గా జీరో అవర్లో చేపట్టినటువంటి ప్రశ్నలకి వాళ్ళు తర్వాత అయినా సమాధానాలు సభ్యులు గౌరవ సభ్యులకు రాసి పంపివని మీరు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వానికి చెప్పారు, కానీ ఇంతవరకు అటువంటి సమాధానాలు రావట్లేదు అధ్యక్ష. మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాను, తప్పనిసరిగా వారిని రాతపూర్వకంగా పంపించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అధ్యక్ష, గౌరవ మధిర శాసనసభ్యులు బట్టి విక్రమార్క గారు వారి నియోజకవర్గంలో పండ్రేగులపల్లి వద్ద మున్నేరు మీద ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు అధ్యక్ష. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. జి విఠలరెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇది రాష్ట్రంలో మొత్తం సుమారు 25,000 మంది విఆర్ఏలు పనిచేస్తుంటారు అధ్యక్ష. మరి వారికి మరి పే స్కేల్ మరి ఇంతవరకు ఇవ్వలేదు. పే స్కేల్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వారు రాత్రి భవన్లు వారి డ్యూటీ పీరియడ్ అనుకుంటే రాత్రి భవన్లు పనిచేస్తుంటారు. వారికి పే స్కేల్ ఇవ్వటం అవసరం. తర్వాత వారిలో మరి వారిలో పనిచేస్తున్న వారు 55 ఏళ్ళు తర్వాత ఒకవేళ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే మరి వారికి వారి వారసులకు మరి ఉత్తీర్ణత ఉన్నవారికి క్వాలిఫికేషన్ ఉన్నవారికి పదవులు ఇవ్వాలని చెప్పేసి మరి మన ఏదైతే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మొన్ననే అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, ఇంటి స్థలం ఉన్నవారికి వారికి 3 లక్షల రూపాయలు ఇల్లు ఇవ్వాలని చెప్పి చెప్పారు. వారికి కూడా ఇది వర్తింపజేయాలని చెప్పి మంజూరు చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి కోరుచున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు విఠలరెడ్డి గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత మంత్రి గారి దృష్టి తీసుకుని గారు. అధ్యక్ష, మీ ద్వారా మా సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రహదారులు మూసివేత గురించి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ప్రతిరోజు చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు